రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీలో మార్పులు చేర్పులు, ప్రతిపక్ష పార్టీలో కొద్దిపాటి కూడికలు, ఇవన్నీ కలిపి రాజకీయ విశ్లేషకులను మాత్రమే కాకుండా సామాన్యులను కూడా ఇంకా 3 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల వాతావరణం ఇప్పుడే వచ్చిందేమో, ఇది మరింతగా మారిపోతుందేమో అన్న సందిగ్ధావస్థలోకి నెట్టేస్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది, అధికార పార్టీ ఎంచుకున్నటువంటి కూడికలు తీసివేతలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి, ప్రతిపక్షాల్లో జాయినింగ్స్ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ తీసుకొస్తాయి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారితో. ఇప్పుడు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. మీ విశ్లేషణ కోసం, మీ కామెంట్స్ కోసం ఐడ్రీమ్ వీక్షకులు మొత్తం ఎదురు చూస్తున్నారు సార్. సార్ వాళ్ళు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమాలని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏంటి సార్ ఈ టోటల్, ఈ మార్పులు చేర్పులు కూడికలు తీసివేతలు తీర్థాలు పుచ్చుకోవటాలు గూటికి చేరటాలు ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా ఎటు పోతోంది, ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు, ఈ రాజకీయ విశ్లేషకులు, అనుభవం ఉన్నటువంటి విశ్లేషకులని మీరు చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదం అని చెప్పి నేను అనగానే సాహు, సార్ తిలకపల్లి రవి గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఏబీకే ప్రసాద్ గారు, ఇంకా అదేవిధంగా మన పురుషోత్తమ రెడ్డి గారు, ఇలాంటి సీనియర్స్తో కనుక కంపేర్ చేసుకుంటే, మన కేసీఆర్ గారు లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నథింగ్. నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో కనుక కంపేర్ చేసుకుంటే ఐఎమ్ జీరో. అయినప్పటికీ నాకు కూడా ఏంటంటే 2016 దగ్గర నుంచి, ఓకే సార్, ఈ డిమానిటైజేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. మా కుటుంబ సభ్యులు చాలామంది 1952 సంవత్సరంలో మెడ్రాస్ ప్రావిన్సీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు, కానీ తర్వాత ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చాలామంది ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు సాహు. అట్ డిమానిటైజేషన్ మొదలైన దగ్గర నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట దీని మీద. ఓకే. దెన్ ఐ ఓపెన్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో విత్ అరౌండ్ 131,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నేను అంత పెద్దవాడిని ఏం కాదు, బట్ నార్మల్గా ఏంటంటే కీన్ ఇంట్రెస్ట్ తోటి పరిశీలిస్తుంటాను. స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ జీవోస్, సంఘ సమాచారం చూస్తుంటాను. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏమిటి అనేది కదా. అవును సార్, ఇది చాలా వైడర్ సబ్జెక్ట్ సాహు. ఇదేదో ఏదో చెప్తారే రామాయణం అంటే, ఇంద్రబాబు అంటే కట్టే కొట్టే తెచ్చని 3 ముక్కలు చెప్పినండి వారం కాదు ఇది సార్. ఇది చాలా వైడ్ ఏరియా అనమాట. ఇది దీన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద మాత్రమే చెప్పుకోవాలి మనం. ఓకే. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ప్రజలకు కూడా ఒకసారి తెలియాలి కాబట్టి, 2024 ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇద్దరికి దొరుకుతాయి. ఎంపీ ఎలక్షన్స్ అనేది త్రూఅవుట్ ఇండియా. అవును సార్. 543 ఎంపీ స్థానాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు చాలామంది ఏమనుకుంటారు, 545 అనుకుంటారు. 545 కాదు సార్, 543 ఎంపీ స్థానాలు సార్. ఆ రెండు స్థానాలు అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆంగ్లో ఇండియన్స్ని అపాయింట్ చేస్తారు. అవును. 543 స్థానాలకే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వస్తే 25 స్థానాలు ఉంటాయి. ఎమ్మెల్యే స్థానాలు అనేటువంటిది 175 ఉంటాయి. రేపు ఎలక్షన్స్లో కూడా అయ్యే ఉంటాయి. ఎలక్షన్స్ ముందుగా వచ్చేస్తాయట, ముందుగా వచ్చేస్తాయట అని చాలామంది అన్నప్పటికీ అలాంటిది ఏమి జరగదు బాబు. ఏప్రిల్లోనే ఎలక్షన్స్ జరుగుతాయని చెప్తే పెన్లు ఇసిరేసి, పేపర్లు ఇసిరేసి, పేపర్ వీడ్స్ని కూడా ఇసిరేసి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి టీవీ ఛానల్స్. ఓకే. దానికి ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం పోవాలి. 175 ఎమ్మెల్యే స్థానాలే ఉంటాయి, 25 ఎంపీ స్థానాలే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఏంటి, రెండింటి మధ్య మాత్రమే పోటీ, తెలుగుదేశం అండ్ ఇట్స్ ఎల్లీస్ వైఎస్ఆర్సీపీ. మరి రెండింటికి తేడా ఏంటి చూడాలిగా. తప్పకుండా చూడాలి సార్. ఇప్పుడు టీడీపీ పార్టీతో జనసేన వాళ్ళు జాయిన్ అయిపోయారు. ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నానంటాడు, తెలుగుదేశంతో జాయిన్ అయ్యానంటాడు. కన్ఫ్యూజ్ కావాల్సిన పని కూడా ఏం లేదు సాహు.
రెండు పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి పద్ధతి. ఓకే సార్, అది వాళ్ళ కొంప ముంచుతుంది కానీ ఉపయోగం ఉండదు నాకు తెలిసినంతవరకు. జైల్లోకి వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు, ఊరుకుంటే పోయేది. అనవసరంగా జాయిన్ అయిపోతున్నాము అది ఇది సంగతి సమాచారం అన్నాడు. పోనీ ఆ మాట అన్న తర్వాత ఊరుకున్నాడంటే తెలంగాణలోకి వచ్చేసరికి మళ్ళీ బీజేపీ వాళ్ళతో అంటాడు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి వాడు ఎప్పుడు రాజకీయానికి పనికిరాడు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఓకే సార్, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశంలో మధ్యలో వచ్చాడు, కానీ బుచ్చయ్య చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నారు కదా. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కంటే బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు సీనియర్లు. అవును సార్, రామారావు గారితో ట్రావెల్ అవుతూ వచ్చారు కాబట్టి కదా. సరే, వాళ్ళందరినీ తొక్కేసి వెన్నుపోట్లు పొడిచేసి సంగతి సమాచారం ఈయన అయిపోయాడు అనుకోండి. ఓకే, సరే, వ్యవహారం మీద నడిచిపోతూ ఉంటుంది. ఆయన కొడుకుని సీఎం చేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు కోరిక. ఎలాగైనా సరే, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? మీరే అన్నారు కదా, స్టేజ్ మీదనే చెప్పేశాడు కదా ఆయన. అవును సార్, తర్వాత కూడా చెప్పేశాడు కదా, మా నాన్నే సీఎంఓ, గెలిస్తే నువ్వు సీఎంఓ కాదు డిప్యూటీ సీఎం కూడా కాదు. వెరీ క్లియర్ కదా. జనసేన పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఇట్స్ ఎ క్లియర్, క్లియర్గానే చెప్పేశాడు కదా. అవును సార, ఇంకా అలాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళతోటి అంటి పెట్టుకొని ఉండాల్సిన పని ఏంటి? అవును, లాస్ట్ టైం అంటే 2 చోట్ల పోటీ చేసావు, ఓడిపోయావు, ఒక ఎమ్మెల్యేనే గెలిచాడు, కాపు సామాజిక వర్గాన్ని నువ్వు నమ్ముకున్నావు. కాపు సామాజిక వర్గంలో ఈయన కంటే దిట్టలు చాలామంది ఉన్నారు, జనాలకు తెలిసిందే కదా. రంగా గారి హత్య జరగడం అనేది మనకు తెలిసిందే కదా. ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు జయించారనేది ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీ అంటారు కదా. అది మిస్టరీ కాదు, జగవరిని సత్యం అది, ఎవడు బయటపడి చెప్పడు. కానీ నాదెళ్ళ భాస్కరరావు గారిని కనుక అడిగితే క్లియర్గా చెప్తాడు ఆయన దాని గురించి, ఎందుకంటే ఆయన ఆ రోజు ఆడున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ నాదెళ్ళ భాస్కరరావు గారి సన్నేమో వచ్చి జనసేనలో జాయిన్ అయ్యాడు, తెనాల నుంచి పోటీ చేస్తాడ. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఏం జరిగిందో చూశాంగా. నిన్నగాక మొన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత కర్త అనొచ్చు, పెద్ద తలకాయ అనొచ్చు, ఏకంగా ఉత్తరమే రాసేసాడుగా చేగుండి హరిరామజోగయ్య గారు. హరిరామజోగయ్య గారితో కనుక కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ పిల్లోడి కింద లెక్క. ఫ్రీ అండ్ ఫ్రెంక్ మాట్లాడుతున్నాం మనం. మీరు చెప్పిన ముమ్మాటికి వాస్తవం సార్. మరి అలాంటప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలిగా. వినకుండా నేను మొండిగా మూర్ఖత్వంగా వెళ్తాను, చెగ వేరా శిష్యుణ్ణి అంటే లాభం లేదు. ప్రజలు ప్రధానంగా ఏం చూస్తారు సాహు? ఎవరైనా నీ మూలకంగా మాకేం జరిగింది ఒకటే ప్రశ్న. మా పిల్లలకి స్కూల్లో చదువు చెప్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చూస్తున్నారా? మేము ప్రయాణం చేస్తున్న రోడ్లు బాగున్నాయా? ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉందా? కరెంటు ఉందా? ఇంటికి తాగడానికి నీళ్ళు వస్తున్నాయా? పంటకు నీళ్ళు వస్తున్నాయా? పండించిన పంటకు ధర వస్తుందా? ఇదేగా చూస్తారు. వ్యవసాయ రంగంలో పరులుగా ఉన్నటువంటి వాళ్ళైనా సరే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైనా సరే, చూసేది అదేగా. ఇంచుమించుగా 80-85% వాళ్ళేగా ఉంటారు. అంతే సార్, వాళ్ళే ఉంటారు. ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూడు నువ్వు ఎలా ఉంటుందో. హైదరాబాద్ సిటీలో అందరూ చదువుకున్న వాళ్ళే మనగాళ్ళు, పోటుగాళ్ళు, సాఫ్ట్వేర్, పాడు, పచ్చిపద్రలను ఇంత చేటు అంటాము. మొన్న ఎలక్షన్లు పెడితే 46%, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెడితే 46%, 46%. అంటే చదువుకున్న వాళ్ళు ఓటు వేయడం లేదని అర్థం. ఇట్స్ ఎ క్రిస్టల్ క్లియర్, గణాంకాలు తేల్చి చెప్పేది సార్. ఇంకంతకంటే ఏం కావాలి మరి కదా. తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి క్యాడర్ ఉంటుంది. సంస్థాగతంగా కింద నుంచి బిల్డ్ చేసుకొచ్చారు కాబట్టి సాహు, వాళ్ళ క్యాడర్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు కానీ వేరే వాళ్ళకి వేయరు. అంటే అర్థం ఏంటి, జనసేన వాళ్ళు నిలబెట్టేటువంటి క్యాండిడేట్స్కి ఎవరికి కూడాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించరు, ఓటు వేయరు. మరి జనసైనికుల సంగతి ఏంటి? అవును, మీరు వేయాల్సిందే ఓటు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తాడు. వేయకపోతే కనుక మీరు కోవర్ట్ల కింద లెక్క అంటాడు, దేశద్రోహులు అంటాడు, మీరు ఉండాల్సిన పని లేదో అంటాడు. ఎలా కుదురుతుంది సాహు? మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ ఆలోచిద్దాం. అవును సార్, కుదిరే పనినా? ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటిది. మరి దీని మూలంగా లాభం ఎవరికి? తెలుగుదేశంకి లాభము, జనసేనకి నష్టము. జనసేనకి ఓటేసేద్దామని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు తెలుగుదేశంకి వేయరు, తెలుగుదేశం వాళ్ళు జనసేనకు అసలు వేయరు. అవును సార్. సో జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 50% అడగానికి వేసారంటే మిగిలిన 50% ఎటేస్తారు? వైఎస్ఆర్సీపీకి వేస్తారు. వైఎస్ఆర్సీపీకి వాళ్ళకు ఉండేటువంటి బలం అయితే వాళ్ళకు ఉందిగా, ఉంది. అప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించేటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేస్తారు కానీ తెలుగుదేశం వేయరుగా. కొంతమంది ఇట్టేస్తారు, కొంతమంది ఇట్టేస్తారు. వెరీ క్లియర్ కదా. అవును, వీళ్ళ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు.
బీజేపీ వాళ్ళు ఉన్నారు. కేఏపాల్ గారు రంగప్రవేశం చేస్తారేమో మనకు తెలియదు. జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్తగా పార్టీ పెట్టుకున్నారు. అవును సార్, అది చాలా లిమిటెడ్ అది. జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు కూడా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడు. 282,000 ఓట్లు వచ్చినాయి. ఆయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. మా పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు అడిగారు ఆయన్ని. మొన్న అనౌన్స్ చేశాడు ఆయన. మరి ఆయనకి ఎంతమంది, ఆయన ఎంతమంది క్యాండిడేట్స్ని నిలబెడతాడు ఏమిటి అన్న సంగతి మనకు తెలియదు. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కలుస్తున్నారంట, పవన్ కళ్యాణ్ వాళ్ళని లాక్కొచ్చాడంట, ఫైలు ప్రైమ్ మినిస్టర్ గారి టేబుల్ మీద ఉందంట. ఇలాంటి రాజకీయానికి సంబంధించిన ఫైల్స్ అయ్యి కూడాను ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో టేబుల్ మీద పెట్టరు, పార్టీ కార్యాలయంలో ఉంటుంది. కానీ జనాలు ఆ విధంగా చెప్తారు. అమిత్ షాని మోడీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఓకే, ప్రజలను పిచ్చోళ్ళు తిక్కరోళ్ళు అని అనుకోవద్దు. ఎవరైతే ప్రజలని నిర్లక్ష్యం చేస్తాడో, పిచ్చివాళ్ళ కింద లెక్క కడతాడో, 4,000 మొహాన పారేస్తే ఓటేస్తారనుకుంటాడో, బిర్యానీ పెడితే ఓటేస్తారనుకుంటారో, మందు బాటిల్ ఇస్తే ఓటేస్తారనుకుంటారో, వాళ్ళంత తెలివితక్కువళ్ళు ఎవరు ఉండరు. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇస్తున్నారు. ప్రజలు ఎంత తెలివిగలవాళ్ళు అయిపోయారంటే కేఏ పాల్ దగ్గర తీసుకుంటారు, జేడీ లక్ష్మీనారాయణ గారిని అడుగుతారు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు, అందరి దగ్గర తీసుకుంటారు. కానీ ఇప్పటికే ఈరోజుకే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేకి ఎవరికి వేయాలి, ఎంపీకి ఎవరికి వెళ్ళాలనేది డిసైడెడ్, ఏ పార్టీకి వేయాలనేది ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహారానికి వస్తే 85% నుంచి 90% దాకా జగన్మోహన్ రెడ్డి చూసే ఓటేస్తారు, చేసినటువంటి పనులను చూసే ఓటేస్తారు. ఆ నమ్మకంతోనైనా సార్, ఆ ధైర్యంతోనైనా సిట్టింగ్ల మార్పు, అది 30 మందా 40 మందా 50 మందా అన్న సంగతి మనకు తెలియదు. ఎంతమందిని మారుస్తారు అనేటువంటిది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, దాని గురించి మనం అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ క్వశ్చన్ ఏం చేసుకుంటారంటే, తెలుగుదేశంకి ఎందుకు వెయ్యాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెయ్యాలి, లేదా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెయ్యకూడదు, ఇదే ప్రశ్న. అంతే సార్, ఎవరైనా ఇదే ప్రశ్న ఉంటుంది. అంతే కదా. అవును, ఈ 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి, దీని మూలకంగా మనకి ఏమి లాభం చేకూరింది, ఇది చూస్తారుగా. అవును సార్, ఆ లాభాలన్నీ జరిగినవన్నీ కూడా పెద్ద లిస్టేగా. మెజారిటీ ఆఫ్ ద బెనిఫిట్స్ అన్నీ కూడా పల్లె ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి వెళ్ళాయిగా. అవును, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళకి, డ్వాక్రా మహిళలకి వీళ్ళకేగా పోయాయి. అవును, చివరికి ఓట్లు వేసేది వాళ్లే సాకు. అవును సార్, కరెక్టే చెప్పే కదా నేను. హైదరాబాద్ సిటీలో 46% ఓటింగ్ అని 46% ఓట్ వేశారు. ఇంత మాట్లాడేవాళ్ళు, ఇంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు, నోటికి వచ్చిందల్లా వాగేవాళ్ళు, హైదరాబాద్లో ఓటింగ్ పరిస్థితి అది. ఏం మాట్లాడినటువంటి వాళ్ళు, ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకొచ్చిన వాళ్ళు పోలింగ్ రోజు చూపిస్తారు, అది గ్రామాల్లో పరిస్థితి. అందుకని పరిశ్రమలు రాలేదు 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 ఆంధ్రప్రదేశ్లోని ప్రచారం చేశారు, 100% తప్పు. ఓకే సార్, లక్ష కోట్లు అన్నట్టే ఉంటుంది. తుస్సు అన్నదా, లక్ష కోట్లు అంటే తుస్సు అన్నదా. జేడీ లక్ష్మీనారాయణ గారే 1500 కోట్లు అని చెప్పి నోరు మూసుకున్నారుగా. అవును, పరిశ్రమలు రాలేదు 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 అన్నారు కదా. ఆ పరిశ్రమలు వచ్చిన లిస్టు చెప్పిన తర్వాత నోరు తెరవడం లేకపోండి. అంతకుముందు అంతా కియా 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 అని చెప్పి కాకి ఇవాళ చేసేవాళ్ళు, ఇప్పుడు మానేశారు. రోడ్లు అని చెప్పి మళ్ళీ ఇది మొదలుపెట్టారు. రోడ్లల్లో మటుకు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో సాయిల్ నేచర్ మూలకంగా, వర్షాల నేచర్ మూలకంగా, తుఫాన్ల మూలకంగా రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తాం. ఓకే సార్, కొత్త రోడ్లు కూడా చాలా వేశారు సాకు. ఒకసారి ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటే తెలుస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్ లెంగ్త్ ఎంతో తెలుసా జనాలకి సార్? కొన్ని మీకు తెలుసా? తెలియదు సార్. ఇంచుమించుగా 300,000 కిలోమీటర్లు. ఓకే సార్, అశ్చర్యమేస్త జనాలకు చెప్తే. ఓకే, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అంతర్గతంగా ఉన్నటువంటివి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో రోడ్స్ లెంగ్త్ ఎంత అంటే ఇంచుమించుగా 63,00,000 కిలోమీటర్లు. ఓకే, ఈ రోడ్లలో ఏమేమి వస్తాయి కూడా తెలియాలిగా జనాలకి. ఖచ్చితంగా సార్, నేషనల్ హైవేస్ వస్తాయి, స్టేట్ హైవేస్ వస్తాయి, డిస్ట్రిక్ట్ రోడ్స్ వస్తాయి, పంచాయత్ రోడ్స్ వస్తాయి, విలేజ్ కనెక్టివిటీ రోడ్లు వస్తాయి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు సిటీ లోపల వేసినటువంటి రోడ్లు వస్తాయి. ఇవన్నీ కూడా రోడ్ లెంగ్తే ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 55 దాకా నేషనల్ హైవేస్ ఉన్నాయని సంగతి తెలుసా జనాలకి? తెలియదు. అవును, జనరల్గా ఏమంటే ఏం చెప్పడం మొదలుపెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దరిద్రంగా ఉన్నాయి అంటారు. ఇది ఒక మౌత్ టాక్ ఎక్కువ.
ఎప్పుడైనా కానీ ఈ అపోజిషన్ పార్టీలు ఎస్పెషల్లీ ఈ దిక్కుమాలిన టీవీ ఛానల్స్లో చేసే ప్రచారాలన్నీ ఇలాగే ఉంటాయి. లక్ష కోట్లు అన్నారు, నోరు మూసుకున్నారు. 10 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఇప్పుడు నోరు మూసుకున్నారు. మధ్యాహ్నం గురించి మొదలుపెట్టారు, ఇప్పుడు నోరు మూసుకున్నారు. ఈ రోడ్లను గురించి ఇప్పుడు మొదలుపెట్టారు. దాని గురించి కూడా నేను కానీ చెప్పడం కానీ మొదలు పెడితే గంటల తర్వాత చెప్పగలను. రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి నాగార్జున రెడ్డి గారని మీరు అడిగితే సార్, నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదండి, నేను మాత్రమే చెప్తాను. ఓకే, అంతేగాని దారుణంగా ఉన్నాయి, దరిద్రంగా ఉన్నాయి, షండాలంగా ఉన్నాయి అంటే మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే మా ఊరు దగ్గర ఉండే రోడ్డే చూసాము మొన్న ఈ మధ్యన ఒక వారం రోజుల కిందనే. అదేంటంటే గుంటూరు నుంచి నాగార్జున సాగర్ వరకు వెళ్ళే రోడ్డు అది సార్. గుంటూరు దాటి బయటకు వచ్చిన తర్వాత మనకి పేరేచర్ల దగ్గర నుంచి సత్తెనపల్లి మీదుగా పిడుగురాళ్ళ వరకు మటుకు రోడ్డు సింగిల్ లైన్. సింగిల్ లైన్ అంటే 1.5 లేనే, డ్రైవింగ్ చేయడం కష్టమే, రాత్రిపూట ఇంకా కష్టంగా ఉంటుంది. రోడ్డు మీద అక్కడక్కడ గుంతలు అన్నమాట వస్తాం. ఇప్పుడు దాన్ని 4 లేన్ చేస్తున్నారు, కనీసం ఒక 1 ఇయర్ పడుతుంది, అయిపోతుంది కూడా. దాని తర్వాత దాచేపల్లి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు వేరే ఉంది, దాచేపల్లి దగ్గర నుంచి మాచర్ల మీదుగా నాగార్జున సాగర్ పోయే రోడ్డు ఉంది, దాన్ని వైడెన్ చేస్తున్నారు, అది కూడా 4 లేన్ అవుతుంది. దాన్ని రోడ్డు మీద ఉన్న మట్టి మొత్తం కూడాను ఇది కూడా తీసేసి కొత్త టెక్నాలజీ ఉపయోగించి వేస్తున్నారు రోడ్డు. ఓకే, అది కూడా ఒక 3-4 నెలలు అయిపోతుంది సమ్మర్ టైం లోపల. అదేవిధంగా మాచర్ల దగ్గర నుంచి వినుకొండ వరకు 4 లేన్ వేస్తున్నారు, అది కూడా అయిపోద్ది. అదేవిధంగా మాచర్ల దగ్గర నుంచి మార్కాపురం వరకు రోడ్డు అక్కడక్కడ బాగలేదు కానీ మెజారిటీ ఆఫ్ ద రోడ్డు మనకి బాగానే ఉంది. ఎందుకంటే కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి వెళ్ళాలి, ఆల్మోస్ట్ మన శ్రీశైలం కొండ మీదకి పోయినట్టే ఉంటుంది. దాన్ని కూడా చేస్తున్నారు. అందుకని ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అనేసి అంటే ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి చోట కనుక అయితే 3 అడుగులు దూకితే సరిపోద్ది. అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒకసారి 5-6 అడుగులు కూడా తవ్వాల్సి వస్తుంది, లూజ్ సాయిల్ కదా అది, కుంగిపోద్ది. అవును సార్, ఇట్లాంటివి ప్రజలకు తెలుసుకోవాలి. రోడ్లు బాగలేవు అనేసి అంటున్నారు. ఎందుకు బాగలేవు? గత ప్రభుత్వం చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోవడం మూలకంగా. అప్పుడు జనరల్ రోడ్డు అంటే ఏముందంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు బాగానే ఉంటాయి, దాని తర్వాత పడైపోతాయి, దాని తర్వాత మళ్ళీ మనం వేసుకుంటూ ఉండాల్సిందే, తప్పదు. ఒక చిన్న గుంత పడింది అనుకోండి, ఇమీడియట్గా గుంతను కనుక పూడ్చి మళ్ళీ దాని మీద కనుక తారు కనుక వేసేస్తే కనుక అది పనిచేస్తుంది కొన్నాళ్ళు సార్. దాన్ని అలాగే కనుక వదిలేసామంటే అది 2 అడుగులు గుంత కాస్త 15 అడుగులు గుంత అవుతుంది, అప్పుడు కష్టం. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఒకసారి సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్, చెప్పండి సార్. ఇది ఎనీహో ఈ 20 కిలోమీటర్లు మళ్ళీ రీలైన్ చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు అనవసరం మళ్ళీ గుంతలు పోవడం వదిలేస్తారు. బడ్జెట్లోనే దానికి ఎలకేట్ చేస్తారు, టెండర్లు పిలుస్తారు, వస్తే వస్తారో లేకపోలేదు. లేటెస్ట్ టెక్నాలజీ వాడబోతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏవి రోడ్లలో, దానికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు సార్, ఈ జిల్లాలో వాతావరణం ఈ విధంగా ఉంటుంది, ఈ ప్రాంతంలో వాతావరణం ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎన్ని అడుగులు తవ్వాలి, ఈ టైప్ ఆఫ్ గ్రావెల్ వేయాలి, సిమెంట్ రోడ్డు వేయాలా, తార్ రోడ్డు వేయాలా, సాయిల్ స్ట్రెంగ్త్ ఏంది చూసి చెప్పండి అంటే వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని పని చేయడం మొదలుపెట్టారు. ఇది మటుకు టైం పడుతుంది. ఓకే సార్, ఇది రోడ్లకు సంబంధించి. హాస్పిటల్స్ అయితే బాగానే ఉన్నాయిగా, 17 మెడికల్ కాలేజీలు వచ్చాయిగా. అవును సార్, 5 ఆపరేషన్లు కూడా వచ్చేసాయి కదా. ఇంతవరకు ఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదుగా, మరి ఇది అచీవ్మెంటేనా కాదా? ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. పరిశ్రమలు రావడం అచీవ్మెంటేనా కాదా? 45,000 స్కూళ్ళు బాగుపడడం అనేది అచీవ్మెంటేనా కాదా? అవును సార్. గ్రామ సచివాలయాలు అనేది మంచిదేనా కాదా? అవును. వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తుందా లేదా? అవును. ఇందులో నీకు అభివృద్ధి ఉంది, సంక్షేమం రెండు ఉన్నాయిగా. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయిగా. ఇప్పుడు తెలుగుదేశం అయిపోద్దాం. ఓకే, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో 5 సంవత్సరాల్లో చేయకూడనటువంటి దరిద్ర పనులు చేశారు కాబట్టే కదా 23 సరిపెట్టించారు. మరి ఈసారి వస్తే ఏం చేస్తారు? తెలుగుదేశం ఓటు ఎందుకు వేయకూడదని ఆలోచిద్దాం మనం సార్. లేదంటే ఎందుకు వెయ్యాలి? ఓకే, తెలుగుదేశం ఎందుకు ఓటు వేయాలి? చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి, ఆయన అనుభవం ఏందో లాస్ట్ 5 ఇయర్స్లో చూశాను అంతకుముందు తీసాయి. నిలకడగా నిదానంగా స్థిమితంగా ఉంటాడా మనిషి? ఉండడు. ఆ సంగతి కూడా మనకు తెలిసిందేగా. మోడీ గారిని తిట్టరాని తిట్లు తిట్టాడుగా, వ్యక్తిగతంగా కూడా. ప్రత్యేక హోదాని వదులుకున్న వ్యక్తి ఎవరైంటే చంద్రబాబు నాయుడు. అవును,
నాశనం చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. అందుకని లాస్ట్ టైం వెళ్ళా. మరి ఈసారి ఏం చేయబోతున్నాడు ఆయన? ఏదో 6-7 వాగ్దానాలు ఏదో చేశారుగా. అవును సార్. వాటన్నిటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేసి బటన్ నొక్కడం మూలకంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టేశారు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు కదా అన్నారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు నేను అందులో ఏది కూడా తీసేయను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు. మరి ఇంకా అప్పుడు అప్పులు పెరుగుతాయా లేదా? చాలా ఎక్కువ పెరుగుతాయి. మరి చంద్రబాబు నాయుడు నాకు ఎడిషనల్గా ఇచ్చిందేంటి? అప్పులు తప్పితే ఎడిషనల్గా ఇచ్చిందేంటి? దాని మూలకంగా చంద్రబాబు నాయుడు గారికి ఏరు. ఓకే, ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఆల్రెడీ చెప్పాను నేను సార్, జన సైనికులు అనేటువంటి వాళ్ళు ఎనిహో మనవాడు ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు, ఎన్ని సీట్లు ఇస్తారన్న సంగతి తెలియదు, అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నాం మనము. వాళ్లే కింగ్స్ లాగా ఉంటారు, మనం సేవకులాగా ఉంటాం, వీళ్ళకి మనం ఎందుకు సేవ చేయాలి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మనతో కోఆపరేట్ చేయరు, మనం ఎందుకు చేయాలి? పోనీ మనము సొంతంగా ఏమైనా రాగలుగుతామా? ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత వస్తాం, వెయిట్ చేద్దాం దానికోసం అనేటువంటి భావనలోనే ఉన్నారు వాళ్ళు. ఆ భావనలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీగా వేస్తారు, తెలుగుదేశం కేరు. మరి మధ్యలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంటి? పెద్దగా పట్టించుకోవాలి. షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుందట, ఇదే కదా టాక్ అది, అది డిఫరెంట్ టాపిక్ కింద తీసుకో. బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కలుస్తారట, అట ఇవన్నీ అటాలే. చివరికి అల్టిమేట్గా ఇవన్నీ కూడాను తేలాలి అంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నోటిఫికేషన్ రావాలి. వాళ్ళ నోటిఫికేషన్ వస్తే దాకా ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతూనే ఉంటాయి, చెంబులో రాళ్ళేసి వాయించినట్టే అంతే. అందుకని దాని గురించి పెద్దగా మనం డిబేట్ చేయాల్సిన పని అన్నో చెప్పుకోవాల్సిన పని కూడా లేదు సార్. ఏం వర్రీ కావాల్సిన పని లేదు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏం వర్రీ కావాల్సిన పని లేదు. 974 కిలోమీటర్లు తీర ప్రాంతం చక్కగా ఉపయోగంలోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఓకే సార్. చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. పెద్ద పోర్టు కనుక వస్తే ఏమవుతుందంటే, మచిలీపట్నం లాంటి పోర్టు కనుక వస్తే సాహు, దాని చుట్టుపక్కల లాజిస్టిక్స్ ఇండస్ట్రీ, చిన్న చిన్న వ్యాపారాలు, హోటల్స్, హాస్పిటల్స్, చిన్న చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బొచ్చినని వస్తాయి. యాక్టివిటీ, హ్యూజ్ ఎకానమిక్ యాక్టివిటీ వస్తుంది. అలాంటిది మచిలీపట్నంలో వస్తుందిగా. అవును సార్. ఇంకో పోర్ట్ కూడా వస్తుందిగా, 9 ఫిషింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయిగా, పెద్ద యాక్టివిటీ కింద డెవలప్ అవుతుంది. ఒక పెద్ద ఇండస్ట్రీ కనుక వచ్చిందంటే చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడైతే రామచంద్రాపురము అంటే మన పటాన్చెరువు దగ్గర బిహెచ్ఎల్ పెట్టారో, ఆ పటాన్చెరువు ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. అంతే కదా, ఆటోమేటిక్గా అవుతుంది కదా. అందుకని అలాంటి పెద్ద ఇండస్ట్రీస్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో రాలేదా అంటే వచ్చిన ఇండస్ట్రీస్ ఒక పెద్ద లిస్టే ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు పనిచేసి 100,000 రూపాయలు పనిచేసామని అదే పని డబ్బా కొడతారు. ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా అంతే. నీకు దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే కియా మోటార్స్ 100,000 కోట్లు. అంటే 100,000 కోట్లు కాదు అన్న సంగతి తెలిపోయింది. కియా మోటార్స్ మూలకంగా ఓ బ్రహ్మాండంగా జరిగిపోతుందన్నా అదేం జరిగింది లేదు. వచ్చింది ఎంతసేపటికి దాని గురించి ఒక్కదాని గురించే చెప్తారు. ఇప్పుడు అట్లాంటి కియా మోటార్స్ లాంటి తాత లాంటి ఇండస్ట్రీస్ బొచ్చిన వచ్చినాయి. అవును సార్. జపాన్ వాళ్ళు వచ్చి టైర్ల కంపెనీ పెట్టలేదా? పెట్టి సెంచరీ ప్లైవుడ్ వాళ్ళు పెట్టిన సంగతి మనం చూడలేదా? తాజ్ గ్రూప్ వాళ్ళ ఇవంతా హోటల్స్ అన్ని ఓబరాయి హోటల్స్ రాలేదా? ఇట్లాగైనా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది, చాలా ఉన్నాయి సార్. వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో వచ్చింది గ్రీన్ కోవాలది. ఓకే సార్. అది కూడా మరి ఇప్పుడే వచ్చిందిగా. కనీసం 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పుడు కూడాను ప్యూర్ మాన్యువల్ లేబర్ అది. అటు మీద డస్ట్ క్లీన్ చేయడానికి, దానికి సంగతి సమాచారానికి ప్యూర్ మాన్యువల్ జాబ్స్ అవి. అవన్నీ వచ్చినాయా లేదా? వచ్చాయి సార్. గ్రామ వాలంటీర్స్ కానీ సచివాలయాల్లో కానీ ఇంచుమించు 2 లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చినాయా లేదా? అది 5,000-6,000 సంగతి దేవుడేరు కాక. ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఇప్పుడు ఆ భవన్ దగ్గరికి వెళ్ళి ఆ రేషన్ కార్డుల కోసం క్యూలో నిలబడుతున్నారు జనాలు. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదుగా. ఆంధ్రప్రదేశ్లో నీకు బియ్యం కూడా ఇంటికి తెచ్చిస్తున్నారుగా. సంక్షేమము జరిగింది, అభివృద్ధి జరిగింది, అందుకని వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారు. మరి తెలుగుదేశానికి ఏం చూసి ఓట్లేయాలి? మీరు ఇచ్చిన వాగ్దానాలను చూసి ఓట్లేయాలి. పథకాలు పెట్టినందుకేమో అమరాబుద్ధులు తిట్టి అప్పులు పాలైపోయిందని మీరే ప్రచారం చేశారు. అవి ఏవి తీసివేయను, ఎక్స్ట్రా ఇస్తానదే మీరే చెప్తున్నారు. మరి ఇంకా తప్పులు పెరుగుతాయిగా. అవును. ప్రజలు ఆ మాత్రం గమనించరా? ప్రజలు చాలా మెటిక్యులస్గా ఉంటారు సార్. ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం సదు. తప్పకుండా సార్.
35% నుంచి 37-38% వరకు తెలుగుదేశం గ్యారంటీకి వస్తాయి, సాలిడ్ ఓట్ బ్యాంక్. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కూడాను లాస్ట్ టైం 50% వచ్చిన ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. సంగతి సమాచారం ఎంత చెప్పుకున్నా ఒక 4-5% తగ్గింది అనగానే 45% అనేటువంటిది వాళ్ళకి కూడా ఉన్నట్టే కదా లెక్క. సో ఇదొక 40, అదొక 45 అంటే 85 పోయిందా? అవును సార్. ఇక నీకు అక్కడ మిగిలింది ఎంత? 15%గా. 15% ఒక 3-4% అనేటువంటిది ఈ జనసేన వాళ్ళకి అనుకుందాం. ఇంకొక 5% అనుకున్నాక 90% అయిపోయిందా? మిగిలిన 10% అనేటువంటి న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళల్లో 60% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు. అంతే సింపుల్ క్యాల్కులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.